లాస్ట్ డే ఆఫ్ కాలేజ్, లాస్ట్ ఎగ్జామ్ అనమాట. సో ఈ రోజుతో ఇంకా నా బీటెక్ లైఫ్ అనేది క్లోజ్ అంతా అయిపోతుంది. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఆ ఫీల్ అనేది బ్లాగ్ రూపంలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలోచిస్తాం, మా కాలేజ్ చూపిస్తాం, వెళ్దాం బాగండి. మసియారండి, చెప్పలేరా బాబారా. బ్లాక్ మేము చదివేది ఇక్కడ సిఎస్సీ డిపార్ట్మెంట్, మా దగ్గర ఉంటుంది కింద ఫ్లోర్ డౌన్ ఫ్లోర్. పైన వచ్చేసరికి, పైన వచ్చేసరికి బాయ్స్ హాస్టల్ ఉంటుందండి, కింద సివిల్ వాళ్ళు ఉంటుంది, కింద మెకానికల్ వాళ్ళు ఉంటుంది. అంతది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మాదండి సిఎస్సీ డిపార్ట్మెంట్. సో సెకండ్ ఇయర్ మా క్లాస్ ఇది, సెకండ్ ఇయర్లో చదువుకున్నాం ఇక్కడ. ఇంకా థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ మాత్రం ఈ క్లాస్లో ఉండేవాళ్ళం, ఎందుకంటే ఈ క్లాస్ మాకు కలిసి వచ్చిందనమాట. సో లాకేస్ ఉంది ఇవాళ. మా క్లాస్ నేను ఇక్కడ ఈ బెంచ్లో కూర్చునేవాడిని. అంటే ఆ డోర్లు తీసేయండి. సరే, ఏదో ఒక అది మధ్యలో రూమ్ అయితే తీయండి. సరే సరే ఆంటీ, మా గార్డర్ పొద్దు పొద్దునే మొదలుపెట్టేశారా, పొద్దు పొద్దునే మొదలుపెట్టారా సిఆర్. వర్దాలి వర్దిల్లాలి, ఎక్కువ రోజులు బతకాలి. నేనున్నది వచ్చేసరికి మా క్లాస్ అండి. మేము ఫస్ట్ ఇయర్ వరకు ఇక్కడ చదువుకున్నాం, ఎస్ఎన్హెచ్ బ్లాక్ అని చెప్పేసి. ఇది మా క్లాస్. లక్కీగా ఇవాళ లెక్కైతే కాలేజ్ ఉండదు, అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. మా లక్కీగా అయితే తెరిసేసి ఉంచాను అనమాట. సో నేను వచ్చేసి నేను ఫస్ట్ ఇయర్ కూర్చున్నప్పుడు ఏంటంటే ఇలా బెంచెస్ అనేవి ఉంటాయి కాదు, బాగా క్లోజ్అప్ ఉండేవి, బాగా దగ్గర దగ్గర ఉండే చిన్న చిన్న బెంచెస్. నా ప్లేస్ వచ్చి ఇక్కడ, ఇక్కడ ఒక బెంచ్ ఉండేది అనమాట, ఇక్కడ కూర్చునేవాడిని. తరుణ్ అని చెప్పేసి ఉండేది, వాడితో కూర్చునేవాడిని. ఈ ప్లేస్లో వచ్చిన బెంచెస్ చేసి ఎగ్జామ్స్ జరుగుతుంది కాబట్టి ఇలా అరేంజ్ చేశారనమాట. ఆ
లాస్ట్ బెంచరే, తర్వాత కొన్ని కారణాల వల్ల, బ్యాక్ లాక్స్ వల్ల కొంచెం ముందుకెళ్ళి మధ్యలో బెంచ్లో కూర్చోాల్సిన అవసరం వచ్చింది అన్నమాట. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఇంకా అలా కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతున్నాం కదా, అందుకని మళ్ళీ ఒకసారి చెడి కాల్ చేసుకుంటాం. ఈ రోజు కాలేజ్కి వచ్చే బస్సు ఇదన్నమాట, ఈ 9 నెంబర్ బస్సులో వచ్చేవాడిని. ఇక్కడ నుంచి దగ్గర ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే కాలేజ్ నుంచి మా ఇంటికి. ఇక్కడ కూర్చొని అందరం వ్యూగా చూసేవాళ్ళం అనమాట. సో నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్తో ఎండ్ అయిపోయింది ఇక్కడ డ్యాన్స్ చేయడం అనమాట. ఫోర్త్ ఇయర్ బాగా ఎంజాయ్ చేశాను, బాగా బ్యాక్ సైడ్ కూర్చొని వాళ్ళు డ్యాన్స్ లెఫ్ట్ కింద ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. ఫోర్త్ ఇయర్లో థర్డ్ ఇయర్ దాకా మంచిగా ఏదైనా డ్యాన్సెస్ ఉంటే చేసేవాడిని, ఈవెంట్స్లో కానీ పార్టిసిపేట్ చేసేవాడిని. ఫోర్త్ ఇయర్లో మామూలు ప్రోగ్రామింగ్ ఈవెంట్స్ వరకే పార్టిసిపేట్ చేశాను, బట్ ఈ స్కిల్స్లో ఇన్వాల్వ్ అవ్వాలా, ఎందుకంటే మా ఫ్రెండ్స్తో కొంచెం టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయటం, లేకపోతే కాలేజ్కి ఏదైనా ఫోటోగ్రఫీ తీయటం వాటిలోనే సరిపోయింది అనమాట నాకు. సో ఇవన్నీ మా బస్సెస్. సివిల్ బ్లాగ్ అనేది ఇక్కడ మేము షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసామన్నమాట, అది యూట్యూబ్లో రిలీజ్ అయ్యింది. సో డిస్క్రిప్షన్లో లింక్ పెడితే అక్కడ చూడండి. Thank you.
సెంట్ ఆఫ్ అనమాట ఇంక అందరూ వెళ్ళిపోతున్నారు. ఆ బాధ ఏడు పని అయితే ఎక్కువ పెట్టలేకపోయాను. సో ఇది అనమాట మాకు ఎండ్ అయిపోయింది.